ఇక హుజూరాబాద్ బైపోల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీనవంక మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గానుముకులలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. అండ్ మీరు చూడొచ్చు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ బీజేపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గొడవ జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా చూడొచ్చు. ఇక హుజూరాబాద్ బైపోల్లో వరుస ఉద్రిక్తత నెలకొంది. గానుముకులలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటో మరిన్ని వివరాలు మనకు సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, అసలు వీనవంకలో ఏం జరిగింది? ప్రచారానికి వచ్చినటువంటి కౌశిక్ రెడ్డిని తరిమేశారని చెప్తున్నారు. అంటే నిజంగానే ప్రచారానికే వచ్చారా? అసలు అక్కడ ఏం జరిగింది? గొడవ ఎందుకు జరిగింది? ఎస్ జోష్ణ, హుజూరాబాద్ బైపోల్ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి మండలంగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి వీనవంక మండలం. ఈ వీనవంక మండలంలో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటు ఇక్కడే ఉంది. అదేవిధంగా సొంత ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి సొంత ఊరు కూడా ఇదే మండలంలో ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే ఇక్కడ గన్ముకుల పోలింగ్ బూత్ దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆయన వచ్చినటువంటి సందర్భంలో బీజేపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు బీజేపీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటూ ఆ కౌశిక్ రెడ్డిని ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే కౌశిక్ రెడ్డి తాను ప్రస్తుతం పోలింగ్ ఏజెంట్ గా ఉన్నాను, ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది అని చెప్తూ ఆయన లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ పోలింగ్ బూత్ లోపలికి పోవడానికి మీకు అవకాశం లేదు అంటూ ఆయన్ని గొడవ చేయడం జరిగింది. ఆయన అక్కడి నుంచి పంపించవేయాల్సిందిగా పోలీసులకు చెప్పడంతో కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ఇటు టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య కొద్దిసేపు ఒక తోపులాట కూడా జరిగింది. ఆ తర్వాత రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు నినాదాలు కూడా చేసుకున్నారు. డౌన్ డౌన్ అంటూ వర్దిల్లాలి అంటూ చేసుకున్నటువంటి నినాదాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ గన్ముక్ల ఆ గ్రామం గతం నుంచి కూడా అత్యంత సమస్యాత్మకమైనటువంటి గ్రామంగా ఉంది. ఇక్కడ ఈ పోలింగ్ బూత్ ను కూడా పోలీసులు చాలా కీలకంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చెదురుమూరు సంఘటన జరిగేటటువంటి అవకాశం ఉంది, గతంలో కూడా ఇక్కడ జరిగింది. కాబట్టి పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుంచి పంపించి వేసిన తర్వాత గొడవ అయితే సద్దు మరిగింది. ప్రస్తుతానికైతే పోలింగ్ సజావుగానే సాగుతుంది, ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ప్రస్తుతం మన ఉన్నటువంటి మరొక వల్గాపూర్ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా కలెక్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కర్ణన్ కలెక్టర్ ఇక్కడికి వచ్చి ఆయన పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును కూడా పరిశీలించారు. ఎంపీతో కూడా ఆయన మాట్లాడారు. రెండు మూడు చెదురుమదురు సంఘటనలు కూడా జరిగాయి, అవన్నీ కూడా మేము తాము పరిశీలిస్తున్నాం. మిగతా ఓటర్లు కాని వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా 100 మీటర్ల దూరంలో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు,
మిగతా ఇష్యూ కూడా ఈ హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో జరిగాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మేము చూస్తూనే ఉన్నాం. పోలీసులు కావచ్చు, కమిషనర్ కూడా ఇక్కడ తిరుగుతున్నారు కాబట్టి వెంటనే ఎలాంటి ఘటన జరగకుండా వారిని వెంటనే అంటే గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పటికైతే కౌశిక్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత గొడవ అయితే సర్దుమరింది. ప్రస్తుతానికైతే పోలింగ్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు లోపలికి వచ్చేటటువంటి సమయంలో ఏ విధంగా అయితే చెక్ చేస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకవైపు ఈ విధంగా థర్మల్ స్కీనింగ్ చేయడం కావచ్చు. ప్రతి ఒక్కరిని కూడా శానిటైజేషన్ చేస్తూ పోలింగ్ బూత్ లోపలికి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకుని ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఒకటి రెండు చెదురుమూరు సంఘటనల నడుమ పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే 10 గంటల తర్వాత ఉదయం వరకు కూడా కొంత ప్రశాంతంగా ఉన్నటువంటిది, 9:10 తర్వాత కొంత గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ముందు నుంచే సూచిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కొంత అప్రమత్తంగా ఉన్నారు. జోష్నా రైట్ సతీష్, అది హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పోలింగ్ స్టేషన్లలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు, కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ 10 గంటల తర్వాత ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రచార టైంలో చూసినా, సైలెన్స్ పీరియడ్లో చూసినా, ఏ పరిస్థితుల్లో చూసినా కూడా ప్రతిసారి టగ్ ఆఫ్ వారే మనకు కనిపించింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేటువంటి క్రమంలో, ప్రచారం చేసుకునేటువంటి క్రమంలో ప్రతి దాంట్లో నువ్వా నేనా అన్నట్టు సాగినటువంటి ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తాయి అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సిచ్యువేషనే. దానికి తగ్గ ఏర్పాట్లు మాత్రం జరిగాయి అని చెప్పేసి చెబుతున్నారు. బట్ అయినప్పటికీ ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే, అటు జమ్మికుంటలో చూసుకున్నా, వీనవంకలో చూసుకున్నా కూడా ఘటనలు అనేది రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి.